కంపారిజన్ టెక్నిక్స్ ఏం లెక్స్ కంపారిజన్ ఏంటి ఆల్రెడీ మనకి తెలుసు ఒక విషయం ఒక 10 రూపీస్ కి 2 పెన్స్ వచ్చే అనుకోండి 40 రూపీస్ కి ఎన్ని పెన్స్ 10 రూపీస్ కి 2 పెన్స్ వస్తే 40 రూపీస్ కి 8 పెన్స్ వస్తాయి ఎందుకు 10 రూపీస్ అల్ల 40 రూపీస్ అయిందంటే ఎన్ని టైమ్స్ అయింది 4 టైమ్స్ అయింది అప్పుడు నెంబర్ ఆఫ్ పెన్స్ కూడా ఎన్ని టైమ్స్ అయితే 4 టైమ్స్ అంటే ఏంటి మల్టిప్లికేషన్ అంత ముందు 2 పెన్స్ అన్నం 4 టైమ్స్ అంటే 4 * 2 దానే మార్కెట్ ప్రాబ్లం అని కూడా ఆ మార్కెట్ ప్రాబ్లం ఎప్పుడు అప్లై చేయాలంటే ఓన్లీ వెన్ దట్ ఇస్ ఫాలోయింగ్ దిస్ కండిషన్ x ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు y అన్నప్పుడు యు హావ్ టు అప్లై మార్కెట్ ప్రాబ్లం వాట్ ఇస్ మార్కెట్ ప్రాబ్లం ఇఫ్ దిస్ ఇస్ డబుల్ దిస్ ఆల్సో డబుల్ ఇఫ్ దిస్ ఇస్ ట్రిపుల్ దట్ ఆల్సో రిపీట్ ట్రిపుల్ అంటే ఏంటి ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ క్వాడ్రపుల్ అంటే 4 టైమ్స్ y అంటే 2 టైమ్స్ 2 టైమ్స్ వైస్ అంటే 2 టైమ్స్ అలా ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి బట్ నాట్ ఆల్వేస్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ నో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ 1/2 mv స్క్వేర్ ది వెలాసిటీ ఇస్ డబుల్ వాట్ హ్యాపెన్స్ టు కైనెటిక్ ఎనర్జీ వెలాసిటీ ఇస్ డబుల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అది కూడా డబుల్ అని అనొచ్చా అనొచ్చా అనకూడదా అంటే చూద్దాం కావాలి చెక్ చేద్దాం అనొచ్చా అది కూడా చెక్ చేస్తే తెలుస్తుంది వెలాసిటీ డబుల్ అయిందంటే ఫస్ట్ ఒక బాడీ కొంత వెలాసిటీతో పోతుంది ఈసారి అదే బాడీ డబుల్ ద వెలాసిటీతో పోతుంది ఫస్ట్ టైం కైనెటిక్ ఎనర్జీ KE అయితే నెక్స్ట్ టైం కైనెటిక్ ఎనర్జీ ఎంత అన్నది ఫస్ట్ టైం కి సెకండ్ బాడీకి ఎవర్ మాస్ 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 అంటే ఏంటి పడుకుంటే మాస్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఏ మెటీరియల్ దట్ ఇస్ కాల్డ్ యాస్ మాస్ నా మాస్ ఎక్కువ మీ మాస్ ఎక్కువ ఎందుకు ఎక్కువ Then what I can write k1 by k2 is equal to v1 by v2 whole square. ఒకవేళ రౌండ్ చే చుట్టలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ కెన్ బి రిటన్ as half into m1 into v1 square. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ కెన్ బి రిటన్ as half into m2 into v2 square. డివైడ్ చేస్తే హాఫ్ ఆఫ్ క్యాన్సిల్ ఫస్ట్ టైం మాస్ ఎక్కువ సెకండ్ టైం మాస్ ఎక్కువ సేమ్ కాబట్టి m1 m2 కూడా మండే వచ్చింది k1 by k2 equal to అదే వచ్చింది ఆ స్టెప్ వేయకుండా డైరెక్ట్ గా రౌండ్ చుట్టాను ఎట్లాగో క్యాన్సిల్ అయితే రౌండ్ ఉంటుంది దాన్ని కంపారిజన్ టెక్నిక్స్ అన్న సో కేస్ ప్రకారం v స్క్వేర్ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ k అనుకుందాం లేదా k1 అనుకుందాం ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ తెలవదు తెలుసుకుంటాను ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ డబుల్ అయిందన్నగా అంటే ఫస్ట్ v1 అయితే ఇప్పుడు ఎంత 2v1 ట్వైస్ డబుల్ అయింది 2v1 హోల్ స్క్వేర్ v1 v1 క్యాన్సిల్ 1/2 అంటే 1/4 క్రాస్ మల్టిప్లికేషన్ k2 ఇస్ బికమింగ్ ఈక్వల్ టు 4k1 అంటే వెలాసిటీ డబుల్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఏమైంది 4 టైమ్స్ అంటే కనేబుల్ మార్కెట్ ప్రాబ్లం హియర్ మార్కెట్ అంటే ఏంటి అది డబుల్ అయితే ఇది కూడా డబుల్ గా కానీ ఎన్ని టైమ్స్ అయింది 4 టైమ్స్ సో ఏమో డబుల్ మార్కెట్ ప్రాబ్లం బికాస్ మార్కెట్ ప్రాబ్లం కెన్ బి అప్లైడ్ ఓన్లీ ఆ ఫార్ములా ఉందా అంటే x కి పవర్ 1 ఉండాలి y కి పవర్ 1 అలా మాత్రమే ఇక్కడ మార్కెట్ ప్రాబ్లం బట్ నాట్ ఆల్వేస్ ఇన్ ఫిజిక్స్ ఫిజిక్స్ లో ఫార్ములాను బట్టి అప్లై చేయాలి సో ఇదంతా అవుతుంది సార్ లెందీ అవుతుంది నిజంగా లెందీ అవుతుంది ఫస్ట్ ఫాస్ట్ గా కావాలనుకోండి ఒక ట్రిక్ చెప్పేస్తా మన మన ఫిజిక్స్ ట్రిక్ ఏంటంటే కేస్ ప్రపోర్షన్ వాట్ v స్క్వేర్ కదా డైరెక్ట్ రాసేయండి వెలాసిటీ ఏమైంది ఎన్ని టైమ్స్ అయింది సో కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ వెలాసిటీ బదులు 2 పెట్టు అంటే 2 స్క్వేర్ టైమ్స్ 2 స్క్వేర్ అంటే ఎంత 4 టైమ్స్ అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ k1 అయితే ఇప్పుడు 4 టైమ్స్ అంటే 4k1 ఇనిషియల్ 1 జౌల్ అయితే ఇప్పుడు 4 జౌల్ ఇనిషియల్ 2 జౌల్ అయితే ఇప్పుడు 8 జౌల్ ఇనిషియల్ 10 జౌల్ అయితే 40 జౌల్ అంటే ఫస్ట్ దాన్ని యు ఆర్ మల్టిప్లై విత్ 4 టైమ్స్ అంటే సో దేర్ ఫోర్ ఫైనల్ వాల్యూ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు
फोर टाइम्स इनिशियल ओके इनको प्रॉब्लम ఇస్తారా ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆల్ దీస్ ఆర్ సేమ్ దే ఆర్ గివింగ్ ద సేమ్ ఆన్సర్ బట్ ద వే ఇస్ డిఫరెంట్ ఇంక్రీజ్ బై 16 టైమ్స్ అన్న బికమ్ 16 టైమ్స్ అన్న ఇంక్రీజ్ బై 50 అన్న ఓకే ఇంకో ప్రాబ్లం రాస్తారా చూద్దాం సార్ చేస్తారా ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఇస్ ఇంక్రీజ్డ్ బై 9 టైమ్స్ ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఇస్ ఇంక్రీజ్డ్ బై 9 టైమ్స్ What happens to elastin? Three times. Good. The kinetic energy body is increased by 9 times. What happens to elastin? Again, K is proportional to V square. Which in our V green teacher, K green teacher. K green teacher. So it becomes 9 times. Let it get cool. V square becomes K and 9 times. స్క్వేర్ అంటే పోతే రూట్ 9 టైమ్స్ రూట్ 9 అంటే 3 టైమ్స్ అంటే ట్రిబుల్ ఎలాస్టిక్ ట్రిబుల్ దేర్ఫోర్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఎలాస్టిక్ ఎంత ఇంటస్ 3 టైమ్స్ ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ 2 మీటర్ పర్ సెకండ్ తో పోతుంది అనుకోండి ఇక్కడ 6 మీటర్ పర్ సెకండ్ ఫస్ట్ 10 మీటర్ పర్ సెకండ్ తో పోతుంది అనుకోండి ఇక్కడ 8 మీటర్ పర్ సెకండ్ పర్సెంటేజ్ చెప్పండి ఎంత ఇంక్రీజ్ అయింది ఎంత పర్సెంటేజ్ నడితే చెప్పారు నో 50% హౌ 20% నో పల్సెంట్ అని ఏం చెప్పాను అండి ఫస్ట్ 100 తీసుకోవాలా ఫస్ట్ 100 తీసుకోండి ఇప్పుడు ఎంత అయింది 3 టైమ్స్ అంటే 300 వందకి ఎంత పెరిగింది 100 దేనివల్ల ఇట్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 200% అది ఆన్సర్ సో వెలాసిటీ ఇస్ ఇంక్రీజ్డ్ బై 200% వందకి 200 పెరిగింది అంటే ఇనిషియల్ 100 వేసుకుంటే 300 300 వందకి 200 పెరిగింది అలా పర్సెంట్ నెక్స్ట్ ఇఫ్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఇస్ హాఫ్ What happens to its kinetic energy? అంటే ఫస్ట్ 100 ఉంటే ఇప్పుడు ఎంత అయింది 25 ఎంత తగ్గింది దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్డ్ బై 75% అన్న ఓకే సో పర్సంటేజ్ కావాలంటే ఎప్పుడైనా సరే ఇనిషియల్ వాల్యూ 100 తీసుకోవాలని చెప్పారు ఇఫ్ ఐ టేక్ ఇనిషియల్ వాల్యూ ఇస్ 100 100 బై 4 25 అంటే ఫస్ట్ 100 ఉంది ఇప్పుడు 25 ఉంది తగ్గిందా పెరిగిందా తగ్గింది ఎంత తగ్గింది దేర్ఫోర్ ఇలా కూడా రాయచ్చు దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్డ్ బై 75% లేదా కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ 1/4 టైమ్స్ ఆర్ కైనెటిక్ ఎనర్జీ రిడ్యూస్డ్ బై 4 టైమ్స్ అన్న ఒక రిడ్యూస్ అన్న అన్నారు కాబట్టి మళ్ళీ 1/4 అవసరం లేదు రిడ్యూస్ అంటే 1/4 రిడ్యూస్ బై 4 టైమ్స్ అన్న బికమ్స్ 1/4 టైమ్స్ అన్న డిక్రీజ్ బై 75% అని ఉంది అక్కడ ముందు రాసారా Go ahead.
two bodies let us say car and lorry two bodies say lorry and car are moving with same velocity which has more kinetic energy Therefore, as mass is more for lorry, K also more for lorry. Therefore, kinetic energy of lorry is greater than kinetic energy of car. A lorry and a car are moving with same kinetic energy. Lorry and a car are moving with same kinetic energy. It has more velocity. Are moving with same kinetic energy. It has more velocity. Velocity is inversely proportional to mass. Therefore, car moves with more velocity. Sir, any comparison problems? Absolute problem then. Absolute problem then, sir. Absolute की comparison की तैयार है. Comparison then the two situations compare करते हैं, the two bodies in comparison then. Absolute then क्या? वो कटे body बनचे, वो कटे situation बनचे मारता. And then the mass इच्छी velocity इच्छी kind के जिगर को मानो. లేదా మాస్ ఇచ్చి కైనెటిక్ ఎనర్జీ ఇచ్చి వెలాసిటీ కనుక్కోవాలి అలా అబ్జర్వ్ ఐ నాట్ కంపేరింగ్ విత్ ఎనీథింగ్ ది బాడీ ఆఫ్ మాస్ 20 గ్రామ్ ఇస్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 100 మీటర్ పర్ సెకండ్ is moving with the velocity of 100 meter per second. What is its kinetic energy?
ట్రై చేయండి. 2000 ఆ MKS, M for? No. Meter. Meter, length of measuring. K for? Kg. Kilograms. S for? Seconds. CGS are for? C for? Centimeter. G for? Gram. S for? Second. Okay. So, andarni SI lo nu marchali, andarni? CGS lo marchali. Andarni SI lo marchali, answer unit ni SI. Andarni CGS lo marchali, unit answer? అది అబ్సల్యూట్ అంటే అందరూ ఒకే సిస్టమ్ లో ఉండాలి, అది పక్క, లేకపోతే భూత అయ్యారు. దా మాస్ ఇస్ ఈక్వల్ ఎంత ఇచ్చాం రా, 20 గ్రామ్స్ ఇచ్చాం. మార్చ్ కేజీకి 1000 గ్రాములు, గ్రాముకి 1/1000. వన్ కేజీ. కే ఫర్ వాట్? కిలోగ్రామ్. కిలో స్టాండ్స్ ఫర్ 1000. కిలోమీటర్ 1000 మీటర్. కిలో న్యూటన్ 1000 న్యూటన్. కిలో జౌల్ 1000 జౌల్. కిలో రూపీ 1000 రూపీ. కిలో డిఎంఏ 1000 డిఎంఏ. కాబట్టి కిలో బదులు 1000 10³ గ్రామ్. ఇది తోస్తే 1/10³ కేజీ ఇస్ నథింగ్ బట్ గ్రామ్. సో కాబట్టి గ్రామ్ బదులు 1/1000 కేజీ. 00 క్యాన్సిల్ 2/100 కేజీ. లాస్ట్ ఎలా ఇచ్చానో దేంట్లో ఇచ్చాను 100 మీటర్ పర్ సెకండ్. సో దీని గొడవ లేదు, మార్చొద్దు దానికి, ఎందుకంటే వాడికి ఎస్ఐ లో ఉన్నాడు మీటర్ కాబట్టి. సో దేర్ఫర్ నాకు రాదు టైం కానీ. ఈస్ గివెన్ బై హాఫ్ ఎం వి స్క్వేర్. హాఫ్ ఇంటూ 2/100 ఇంటూ వి స్క్వేర్ అంటే 100 ఇంటూ 100. ఒక 100 పోయింది, 2 పోయింది. ఆన్సర్ ఈజ్ 100. మాస్ అంటే కేజీ, వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్. ఇదన్నా దీన్ని ముద్దుగా ఏమంటాం అంటే జూల్ అంట. అదే జూలో జౌల్. అది అబ్సల్యూట్ ప్రాబ్లం అంటే అలా చేయాలి. ఏ బాడీ ఈస్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ ట్రై చేయండి. గార్నియర్ వాడు అగైన్ మాస్ ఇవ్వలే కదా, కైండ్ ఎనర్జీ ఇచ్చాడు రా. 1 MJ ఇచ్చారు, దీన్ని జౌల్స్ లో మార్చాలి. మెగా అంటే 10⁶ జౌల్. ఆల్రెడీ ఇచ్చాను మీకు. సెంటి అంటే 10⁻², మిల్లీ అంటే 10⁻³, మైక్రో అంటే 10⁻⁶, నానో అంటే 10⁻⁹, పికో అంటే 10⁻½, పికో అంటే. కిలో అంటే 10³. ఇవే ఎక్కువ ఇచ్చేస్తాం కదా, అవి చెప్పాలి.
మెగా అంటే 10 పవర్ 6 దాని మిలియన్ అని కూడా అంటారు. గిగా అంటే 10 పవర్ 9 వంద కోటి. బిలియన్ బిలియనీర్ అంటే గిగా 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 అన్న బిలియనీర్ అన్న ఓకే అండి. 1 × 10 పవర్ 6 అవుతుంది. ఓకే వెలాసిటీ దేంట్లో ఇచ్చాడు బేబీ 18 72 కిలోమీటర్ పర్ అంటే బై అవర్ దాని మీటర్ పర్ సెకండ్ లో మారుతాము. కిలోమీటర్ అంటే 1000 బికాస్ కిలో బదులు 1000 మీటర్ బై అవర్ మీన్స్ మెట్రిక్ టన్ అని కూడా అంటారు. జనరల్ మెట్రిక్ సిస్టమ్ చేస్తున్నాడు. మెట్రిక్ హ్యాస్ ఓన్లీ సో టన్ 5000 అన్న 5000 కేజీ అన్న టేక్ డౌన్ అండ్ ప్రాబ్లమ్ ఇస్ హోమ్వర్క్. Two bodies of masses. 10 gram and 30 gram are moving with velocities. 10 gram and 30 gram are moving with velocities 20 meter per second and 30 meter per second respectively. 20 meter per second and 30 meter per second respectively. What is the ratio of their kinetic energies? Try to do them. Rebinko formula this one. Let us play with that formula. Okay. ఈ వీడియోస్ అన్ని ఫ్రీక్వెంట్ గా చూడండి. చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ క్లాస్ అనేది ఇంపార్టెంట్. ఇవి వస్తే మీకు తిరిగి ఉండదు. ఓకే అందరినీ చూపిస్తున్నా, యూట్యూబ్లో చూపిస్తున్నా. వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ క్వాడ్రబుల్. ఈ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ క్వాడ్రబుల్. వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. Means final value of kinetic energy is equal to 16 times initial time. 16 kg. First 100 of the kinetic energy first 100 of the 1600. 16 times sign kada 1600. ఇంకొంచెం ముందు పోయి టెక్నిక్ గా పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత? వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ? ఫస్ట్ 100 అనుకుందాం. ఇప్పుడు ఎంత అయింది అన్నారు? 1600 పెరిగిందా తగ్గిందా? ఎంత పెరిగింది? ఎంత పెరిగింది? 1500
పెరిగింది ఎంత పెరిగింది అంటే ఫస్ట్ 100 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు 1400 రూపాయలు ఉన్నాయి ఎంత పెరిగింది డబ్బులు